ली। दादी दादी ये कुकु है, वो नीला पत्थर इसके लिए है। आज रात को इसे लेकर मैं मोर भगवान के पेड़ के पास जा रही हूँ। मल्ली वहां जाने के लिए సభాధ్యక్షులు, నిర్వాహకులు, నిరంతరంగా బాల సాహిత్యం మీద, తెలంగాణ సాహిత్యం మీద, అనేక పర్యావరణం మీద, హైదరాబాద్ పరిరక్షణ మీద అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఆరాటపడుతూ ఏ పని అవసరమైతే ఆ పనులు చేసేటటువంటి మిత్రులు పెద్దలు వేద కుమార్ గారు, స్త్రీల కోసం, స్త్రీ చైతన్యం కోసం నిరంతరంగా పాటుపడుతూ రచనలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో తలమొంటగా నడుస్తున్నటువంటి, ప్రయాణిస్తున్నటువంటి ఓల్గా గారు, ఏది మాట్లాడినా సైన్స్తో ముడిపెట్టకుండా మాట్లాడకుండా అందరినీ సైన్స్లోకి లాక్కపోయే సైన్స్ అన్న, సైన్స్ అన్నయ్యగా అందరి అభిమానాన్ని పొందినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు గోపాలం గారు, రోహిణి చింత గారు ఇంతకుముందే కథ చెప్పి కథ ద్వారా అందరిని ఆకర్షించడం జరిగింది. ఎయిట్ మర్రి రామకృష్ణ సభలో ఉన్న పెద్దలు కుటుంబరావు గారు, గోపాలన్న గారు, రఘు, ఇంకా పెద్దలు, పిల్లలు, బాలలు, అన్ని వయసుల వాళ్ళు. మరి మా గోపాలం ఏమో అందరికీ నమస్కారం. మా గోపాలం గారేమో బాల సాహిత్యం వేరే ఉండదు అని ఒక సూత్రీకరణ చేసి ఆయన తన అభిప్రాయాల్ని మన ముందుకు తీసుకొచ్చాడు. వేద కుమారేమో బాల సాహిత్యం ఎట్లుండాలనే దాని మీద ఈ గోష్ఠి నిర్వహించడానికి మనల్లందరినీ ఆహ్వానించాడు. ఓల్గా గారు కానీ నేను కానీ మరి ప్రత్యేకంగా బాల సాహిత్యంలో పెద్దగా కృషి ఓల్గా గారు చేశారేమో నాకు పూర్తిగా తెలియదు, కానీ నేనైతే ఏనాడు బాల సాహిత్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన మా భూపాల బాల సాహిత్యానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో నాకు ఈ ఇద్దరిని విన్న తర్వాత, ఇంకా అనేక మందిని విన్న తర్వాత, పరిశీలించిన తర్వాత నాకు అర్థమవుతున్నది ఏంటంటే సాహిత్యం అనేది మొత్తం సమాజం కోసం, మనుషుల కోసం. మనం సౌఖ్యం కోసం పేర్లు పెట్టుకుంటాం. స్త్రీల సాహిత్యం అంటే పురుషులు చదవకూడదని ఎక్కడ లేదు. స్త్రీల సాహిత్యం ఖచ్చితంగా చదవాల్సింది పురుషులే. పురుషుల్లో రావాల్సిన చైతన్యం గనక స్త్రీల సాహిత్యం అంటే పురుషులు చదవాలి. బాల సాహిత్యం అంటే పెద్దలు చదవాలి. బాలల్ని ఎట్లా పెద్దలో తెలియాలంటే పెద్దలు తప్పకుండా బాల సాహిత్యం చదవాలి. కాబట్టి ఈ విషయాలకి చాలా సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశం. ఏ విషయం కొందరికే పరిమితం అని అనడానికి లేదు, కానీ పరిమితం ఎందుకు చేస్తామంటే సౌలభ్యం కోసం చేస్తాం. ఇది యువకుల సాహిత్యం, ఇది బాల సాహిత్యం, ఇది స్త్రీల సాహిత్యం అన్న, ఇది మహిళా సాహిత్యం, ఇది అందరికీ సంబంధించిన సాహిత్యం అనేటువంటి పేరుతో మనం అనేక రకాలుగా రికార్డ్ చేస్తాం. కొద్ది దూరం పెట్టుకుంటాం. కాబట్టి నాకు అర్థమైనంత వరకు సౌలభ్యం కోసం మనం చాలా పేర్లు పెట్టుకుంటాం. అటు ప్రాచీనం అంటాం, ఇటు ఆధునికం అంటాం, ఇటు విప్లవం అంటాం, ఇటు ఇంకొకటి అంటాం, ఇంకోటి. ఇవన్నీ కూడా మనం ఇవి ఇంకోరు చదవద్దని కాదు, తప్పకుండా మనుషులందరూ చదవదగ్గరే మనం రాస్తాం. కాబట్టి మనుషులందరూ చదవాల్సిందే, కానీ వాటన్నిటికీ మన సౌలభ్యం కోసం ఈ పేర్లు మాత్రం పెట్టుకుంటూ వస్తాం. కాబట్టి పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ నేపథ్యంలోంచి మనం చూసినప్పుడు బాల సాహిత్యం ఉందా లేదా అంటే గోపాలం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాల సాహిత్యం సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న పేరుగా లోకంలో స్థిరపడి ఉన్నది. ఉన్నది, అదే 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 ఉన్నది. అయితే బాల సాహిత్యం అందరు చదవాలి. చందమామ అందరు చదివినారని ఇందాక ఎట్లయితే అనుకున్నామో బాల సాహిత్యం అందరం చదవాలి. సైన్స్ కూడా
సాంఘిక శాస్త్రం చదివే వాళ్ళు లేదా సోషల్ సైంటిస్టులు కూడా చదవాలి. సోషల్ పరిణామాలన్నీ కూడా, సాంఘిక పరిణామాలు, చరిత్ర అంతా కూడా శాస్త్రవేత్తలంతా చదవాలి. చాలాసార్లు జరుగుతున్నది ఏంటంటే, సైన్స్ చదివే వాళ్ళు మళ్ళీ సామాజిక పరిణామ శాస్త్రాలు చదవకపోవచ్చు, సామాజిక పరిణామ శాస్త్రాలు చదివే వాళ్ళు సైన్స్ చదవకపోవచ్చు. ఈ విభజన ఎక్కడికక్కడ ఉన్నది. కానీ వాళ్ళ అన్ని సాహిత్యాలు అందరి కోసం, అందరం అన్ని సాహిత్యాలు చదివినప్పుడు మాత్రమే ఉత్తమ మానవులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కనుక పిల్లల నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు కథ చెప్పింది రోహిణి గారు, కథ చెప్పారు. ఆ కథ విన్న తర్వాత ఒక పిల్లలే ఆనందపడేది, పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆనందపడతారు. పెద్దలు కూడా నవ్వకుండా, సంతోషపడకుండా, పరవశించకుండా ఉండలేము. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో కూడా బాల హృదయం ఉంటుంది, బాలల్లో కూడా పెద్ద ఆశ ఊహ జగత్తు ఒకటి ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా రేపేం కావాలి అనేటువంటి ఒక ముందుపుతో చేసేటటువంటి ఒక ప్రయాణం ఉంటుంది ఖచ్చితంగా. కనుక ఇవన్నీ కూడా మన అంతరాలన్నీ కూడా మనం అవసరాల కోసం ఏర్పరచుకున్నాయే తప్ప, నిజానికి అక్షరాలన్నీ అందరి కోసం ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది. అక్కడ నుంచి మనం మొదలైతే బాలల్ని ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం చాలా దూరం తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. పుస్తకాలు చదవాలా వద్దా, లేదా సాంకేతిక పరిజ్ఞానమే వాడాలనా, ఇలాంటి చర్చ కూడా జరుగుతున్నది. ఇంకా పుస్తకాలు చదవాలా అనేటువంటి మా గోపాలం పుస్తకాలు ఎన్ని 12 ప్రింట్లైనా 13 ప్రింట్లైనా ఈ చర్చ మాత్రం ఇంకా ఉన్నది లోకంలో. ఇంకా పుస్తకాలు అవసరమా? పుస్తకాలు అవసరం లేదు. ఇంకా కొత్త పరికరాలు వచ్చినాయి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, దాని ద్వారా మనం బాలల దగ్గరికి వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళ మనందరికీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరినీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ అలరించేది అతి చిన్న పరికరం. ఈ అతి చిన్న సాధనం పరికరం అందరి చేతుల్లో ఉంటుంది, అందరిని ఆకర్షిస్తుంది. అది లేకుండా బాలలకు తెల్లారతలేదు, పిల్లలకు తెల్లారతలేదు, వృద్ధులకు కూడా తెల్లారతలేదు. అట్లాంటి దశ వచ్చి అంటే ఆధునిక పరిజ్ఞానానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వీలైనంత తొందరగా అందరం అతుక్కుపోయినాం. ఎవరు శాపం పెట్టలేదు, కథలో పెట్టినట్టు ఎవరు మాట అనకపోయినా కూడా అతుక్కుపోయినారు. పిల్లలైనా అయితే దీంట్లో ఏంటంటే, మనం చూసినప్పుడు అభిరుచుల్లో తేడా ఉంటున్నది. అభిరుచుల్లో తేడా ఉన్నది కనుకనే పిల్లలు చూసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, పెద్దవాళ్ళు చూసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, యువకులు చూసే కార్యక్రమాలు వేరే ఉంటాయి. ఇవన్నీ మనందరి దృష్టికి వచ్చిన విషయం. కనుక అభిరుచి అనేటువంటిది కూడా దీంట్లో చాలా కీలకమైంది. బాలలకు సంబంధించినటువంటి సాహిత్యం విడిగా ఉంటుందా ఉండదా అన్నప్పుడు, బాలల స్థాయికి తగినటువంటి అభిరుచులు ఉంటాయి చిన్నప్పుడు. ఆ అభిరుచుల్ని మనం అందుకోగలగడం అనేటువంటిది పెద్దవాళ్ళుగా చేసినా చిన్నవాళ్ళుగా చేసినా, వాళ్ళ కోసం వాళ్ళు రాసినా వాళ్ళ కోసం మనం రాసినా కూడా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా మనం రాయాల్సినటువంటి అవసరం ఉన్నది మాత్రమే బాల సాహిత్యం అని నేను అనుకుంటున్నాను. బాల సాహిత్యానికి ఒక నిర్వచనంగా మనం చెప్పుకోదలుచుకున్నప్పుడు, బాలల స్థాయిలో ఉండేటటువంటి అభిరుచులకు అనుగుణంగా రాయబడేటటువంటి సాహిత్యం. అది పెద్దవాళ్ళు రాయొచ్చు, చిన్నవాళ్ళు రాయొచ్చు, లేదా పెద్దవాళ్ళలో ఉండే బాల హృదయాలకు సంబంధించిన అభిరుచుల్ని అడ్రస్ చేసి అందుకోగలిగినా కూడా అది కూడా బాల సాహిత్యమే అయి ఉండవచ్చు. కనుక బాల సాహిత్యానికి వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ను, వాళ్ళ ఇష్టాల్ని మనం చేరుకోగలగడం అనేటువంటిది బాల సాహిత్యం యొక్క లక్షణం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ దిశగా మనం సాంకేతిక పరికరాలు వాడినా, గతకాలం నుంచి వస్తున్నటువంటి పుస్తకాల రూపంలో వెళ్ళినా, ఆ పుస్తకాల్లో అక్షరాలు ఎక్కువ ఉన్నా, అక్షరాలు ఎక్కువ కాకుండా సమానంగా బొమ్మలు ఉండాలని చెప్పినా, చిత్రాలు ఉండాలని చెప్పినా, ఇవన్నీ కూడా వాళ్ళని చేరుకోవడానికి. వాళ్ళని చేరుకోలేకపోతే అది బాలలు రాసినా సరే అది బాల సాహిత్యం కాదు. ఇప్పుడు నేను కొందరిని చూస్తున్నా, మొన్న ఒక మా దగ్గర ఒక పద్యపట్టణం పెట్టారు, పద్యపట్టణం పెట్టారు, చిన్నపిల్లవాళ్ళను ట్రైన్అప్ చేసి తీసుకొచ్చారు. కార్తీక్ అనే పిల్లవాడు ఒక 200 పద్యాలు వరుసపెట్టి గడగడగడగానే చదివాడు.
చదివినంత మాత్రాన అది బాల సాహిత్యం అవుతుందా? బాలల అభిరుచులు దానికి చేరుకున్నాయి, బాలల అభిరుచులకు అది అందుతున్నదా అని చూసినప్పుడు ఆ పద్యాన్ని చదివిన కార్తీక్ అనే అబ్బాయి అర్థం చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అర్థం చెప్పలేడు. 200 పద్యాలు అయితే చదివినాడు, కానీ ఆ 200 పద్యాలకు అర్థం చెప్పమంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. అట్లా ఉన్నప్పుడే ప్రక్రియలు కూడా పిల్లలకు దగ్గరగా వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే కథలు వెళ్ళినంతగా సంప్రదాయ పద్యాలు వెళ్ళకపోవచ్చు. సంప్రదాయ పద్యాల్లో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రక్రియ ఉంటుంది, కథలు తొందరగా వెళ్తాయి. కవితలో గేయాలో పాటలో ఇవి కొంచెం అందులో పాట అనగానే కొంత లెక్క చెందస్తు సంబంధించినటువంటి భాష, ఆ భాషలో కొన్ని పదాలు తెలిసి కొన్ని పదాలు తెలవక ఉంటాయి కనుక అది కొంచెం తర్వాత రీచ్ అవుతుంది. ఒకవేళ పాట ఆకర్షిస్తలేదా అని మనం అన్నా కూడా పాట ఆకర్షిస్తుంది, కానీ పాటలో ఉండే శబ్దం ఆకర్షిస్తుంది తప్ప పాటలో ఉండేటువంటి భాషాభావం ఆకర్షించం. చాలామంది పిల్లలు పాటలు వింటారు, 2 సంవత్సరంన్నర వాళ్ళ చేతుల్లో మనం సెల్ ఫోన్ పెట్టి, సెల్ ఫోన్లో ఒక రింగ్ టోన్ పెట్టి లేదా ఒక పాట పెడితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారని చాలా చూస్తున్నాం. అంటే వాళ్ళని ఆకర్షిస్తున్నదా లేదంటే ఆకర్షిస్తున్నది, కానీ దాంట్లో ఉండే భావం అర్థమై ఆకర్షిస్తున్నదా, దాంట్లో ఉండే సంగీతం ఆకర్షించి వాళ్ళు ఈ అనుగుణంగా ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు వాళ్ళకి అందులో ఉండే భావం కంటే శబ్దం ఎక్కువగా ఆకర్షించిందని నేను అనుకుంటున్నాను. ఇందాక పిల్లల్ని తను ఒక ప్రశ్న వేశారు, 2 గోపాలం వేశారు. ఏ కవి ఇష్టం లేదా ఏ రచయిత ఇష్టం అన్నప్పుడు ఠాగూర్ పేరు చెప్పారు. 2 తను వేశాడు, ఠాగూర్ ఏ రచన ఇష్టమని వేశాడు. అందులో చాలామంది చెప్పలేకపోయారు. అంటే నేను వాళ్ళని తక్కువ ఎక్కువ చేయడానికి నేను చెప్పట్లేదు, కానీ సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నది విషయం ఏంటిది అని అంటే, చెప్పడం కోసం చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా, నేనేమనుకోవద్దు. తెలిసిన పేర్లు చెప్పడం కూడా ఉన్నది. వాళ్ళు పిల్లవాళ్లే కాదు, పెద్దలు కూడా చెప్తారు నీకు ఏ కవి ఇష్టము అని అంటే వెంటనే ఆయన శ్రీశ్రీ పేరో లేకపోతే ఇంకా మాట్లాడితే ఏ నెరుడా పేరో చెప్పొచ్చు. కానీ నెరుడా రచన నువ్వు ఏం చదివినావు అంటే వెంటనే, అంటే మనకి ఇష్టమైన రచయితగా చెప్పేటప్పుడు కనీసం ఆయన రాసిన పుస్తకం పేరన్నా కూడా చెప్పలేకపోతే మనం చదవలేదనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాకు గుర్తులేదు అని అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే, యూత్ని నేను చాలామంది చూస్తున్నా, చెప్తారు వాళ్ళు చాలా ఆకర్షణీయంగా, ఎవరి ద్వారానో విన్నది నెరుడా పేరో లేకపోతే ఇంకా గోర్కి పేరో లేకపోతే తెలుగులో గోపిచంద్ పేరో శ్రీశ్రీ పేరో చెప్పొచ్చు. కానీ ఆయన ఏ రచన ఇష్టమని మీరు 2 వేయండి పొరపాటున, 2 వేసినప్పుడు మాత్రం నాకు ఇప్పుడు తక్కువని గుర్తొస్తలేదు, కానీ నేను బాగా చదివినా అంటాడు ఆయన. తక్కువని గుర్తు రాకపోతే నీకు ఇష్టమైన రచయిత ఎట్లా? నీకు ఇష్టమైన రచయిత అంటే నీకు వెంటనే గుర్తు రావాలి, పుస్తకం పేరు రావాలి, రచయిత పేరు రావాలి, ఆ రచన పేరు రావాలి, ఆ రచనలో ఉండే సారం భావం కూడా అర్థం కావాలి. కనుక ఇవాళ ఈ ప్రపంచంలో వచ్చినటువంటి మార్పుల్ని కనుక మనం చూసినట్లయితే ఇవాళ మనకు తెలియనివి కూడా చాలా చెప్తూ ఉంటాం, కానీ గతంలో అట్లా లేదు. నాకు తెలిసి నా చిన్నతనంలో ఇట్లాంటి వాతావరణం లేదు. నా చిన్నతనంలో ఏదైనా అడిగితే ఫలానాది తెలుసు అంటే దాన్ని ఖచ్చితంగా మన హృదయాన్ని ఆకర్షించి ముద్రించుకున్నదే చెప్పినాం, అది మళ్ళీ చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు. నాకు తెలిసి నా చిన్నప్పుడు చాలామంది బాల సాహిత్యమా ఏ సాహిత్యం అనే చర్చలోకి పోతే చాలా కథలు చదివి నేను, జానపద కథలు లాంటివి చాలా చదివి నేను, కానీ ఏ కథ యొక్క రచయిత పేరు నేను చూడలేదు. చిన్నప్పుడు రచయితల్ని చూడడం అనేటువంటి అలవాటు ఉండేది కాదు. ఒక హై స్కూల్ లెవెల్కి వచ్చినాక, 9-10 దగ్గరికి వచ్చినాక దీనికి ఒక రచయిత ఉంటాడు, ఈ పుస్తకాన్ని రాశాడు ఆయన కనుక ఈ రచన రచయితను కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయం నాకు 10వ తరగతి 9వ తరగతికి వచ్చినాక తెలియదు. నాకు 6-7లో ఉన్నప్పుడు నేను చాలా పుస్తకాలు చదివిన, నేను కొన్ని 100 పుస్తకాలు చదివిన, మా స్కూల్ లైబ్రరీలో మా పంచాయతీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివిన, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం తెలియదు, ఇది ఎవరు రాస్తారని కూడా నాకు తెలియదు. ఆ పుస్తకం వాళ్ళు ఇచ్చేవాళ్ళు, తీసుకువెళ్ళి చదివేవాళ్ళం, దాంట్లో ఉండే కథ చదివినప్పుడు మనకు ఆనందం కలిగితే ఆనందం వరకే లెక్క పెట్టుకునేది.
అంటే రచయితను చూడాలి అనేటువంటి భావన ఉండేది కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను 6వ తరగతిలో 7వ తరగతిలో చదివిన ఒక కథల పుస్తకం, అప్పుడు బాలుడిగా నేను ఆనందపడి ఎంత గొప్ప కథలు అని అనుకున్నటువంటి సాహిత్యం, ఆ రచయిత పేరు నాకు గుర్తులేదు అప్పుడు చదివిన, తర్వాత మళ్ళీ నాకు ఆ పుస్తకం దొరకలేదు. కానీ ఇటీవలి కాలంలో నాకు బాల సాహిత్యంతో పెద్దగా సంబంధం లేదు కానీ బాల సాహిత్య పురస్కారానికి సంబంధించిన న్యాయ నిర్ణేతగా నన్ను ఎంపుకోవడం జరిగింది. అది ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలియదు, నాకేమి ప్రత్యేకమైన ఆసక్తి అభిరుచి కృషి నాదేం లేదు అలా, కానీ ఎన్నుకున్నారు. ఎన్నుకున్నందుకు వెళ్ళాలి కనుక వెళితే ఒక ప్రముఖ రచయిత పెద్దవాళ్ళు రాసినటువంటి బాల సాహిత్యంలో సరిగ్గా నేను 6వ తరగతిలో ఏ కథలు అయితే చదివి ఉన్నాను, 6వ కథలో నా 6వ తరగతిలో ఉన్నప్పుడు చదివిన నా హృదయంలో ముద్రింపబడినటువంటి కథ ఏది ఉన్నదో అది తర్వాత పుస్తకంలో చూసి. ఈ రచయిత అప్పుడు అది చదివిందా లేదా నాకు తెలియదు, అప్పుడు పుట్టిందా లేదా నాకు తెలియదు, ఇవేవి తెలియకపోవచ్చు. కానీ విషయం ఏంటిది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడు రచయితల్ని చూసే అలవాటు లేదు కనుక ఆ పుస్తకం పేరు నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రచయితల్ని చూసి కథలు చదివేటటువంటి పద్ధతి వచ్చినాక పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తామంటే ముందు రచయిత పేరు చూస్తాం. రచయిత పేరు చూసినాక ఈ రచయిత చదవాలన్నా వద్దా అనేటువంటిది ముందు మొదలవుతుంది. ఓల్గా గారు ఈ పేరు చూస్తే చదువుతాం, అదే ఇంకోరి పేరు చూస్తే అది శ్రీవాద కథ అయినా చదవం. అంటే ఇప్పుడు చాయిస్ మారిపోయింది. అంటే పెద్దగా అయిన తర్వాత మన అభిరుచుల్లో మన కులమానాల్లో ప్రమాణాల్లో మార్పు వచ్చింది. సైన్స్ విషయం చెప్తే గోపాలం రాస్తే చదువుతాం కానీ వేరే వాళ్ళు రాస్తే చదవం మళ్ళా. అంటే ఇప్పుడు రచయితను చూసిన తర్వాత రచన చదవడం ఉంది. అప్పుడేమో రచన చదివి రచయితను గుర్తుపెట్టుకోకపోవడం ఉండేది. అంటే స్వచ్ఛమైన బాల అభిరుచి ఎట్లా ఉంటుంది అని అంటే కథను మాత్రమే గుర్తించి గౌరవించేటటువంటి వయసు అది. విషయ ప్రాధాన్యం భావ ప్రాధాన్యమే అప్పుడు ప్రధానం, నచ్చిందా నచ్చలేదా. కానీ తర్వాతి కాలంలో రచయితను గుర్తుపెట్టుకొని రచయిత ద్వారా సాహిత్యంలోకి ప్రవేశించడం అనేటువంటిది తర్వాతి కాలంలో వస్తుంది. అంటే మన ఒక్క వ్యక్తి అభిరుచుల్లోనే వయసును బట్టి ఇన్ని మార్పులు ఉన్నప్పుడు బాల సాహిత్యం విడిగా ఉంటుందా ఉండదా అన్నప్పుడు మన అభిరుచుల్ని బట్టి కొంత తప్పనిసరిగా బాలల స్థాయిలో ఉండేటటువంటి అభిరుచికి, యువకులుగా ఉన్నటువంటి స్థాయిలో ఉండేటటువంటి అభిరుచులకు, తర్వాత కాలంలో ఉండేటటువంటి అభిరుచులకు, ఇంకా పరిణత దశలో ఉండేటటువంటి స్థాయిలో ఉండేటటువంటి అభిరుచులకు చాలా తేడా ఉంటుందని మాత్రం నాకు అర్థమైంది. కనుక ఈ కోణాల్లోంచి చూసినప్పుడు సమాజంలో అన్ని రకాల సాహిత్యాలు ఉంటాయి. మళ్ళా మన అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడు అభిరుచి ప్రమాణాలకు తగినట్టుగా, అభిరుచులకు తగినట్టుగానే సాహిత్యం ఉంటుంది. కనుక మనం ఇప్పుడు బాల సాహిత్యానికి సంబంధించి పరిమితమై మాట్లాడుకుంటున్నాం గనక, ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు స్కూళ్ళకి వెళ్తూ ఉంటాను, పాఠశాలకు వెళ్తాను. పాఠశాలకు వెళ్తే నాకు పెద్ద పరీక్ష, వార్షికోత్సవాలకో లేకపోతే ఏదైనా అట్లాంటి ఒక సందర్భాల్లో పిలిచినప్పుడు పెద్ద పరీక్ష. కాలేజీ విద్యార్థులకు చెప్పి మెప్పించడం వేరు, పాఠశాల విద్యార్థులకు చెప్పి మెప్పించడం వేరు. పాఠశాల విద్యార్థులకు చెప్పి మెప్పించాలన్నప్పుడు వాళ్ళ స్థాయికి దిగాలి. కనుక పెద్ద రచయితలు కూడా రచన చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బాలల స్థాయికి దిగి బాలల హృదయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టాలు గమనించి ఆ రచన చేసినప్పుడే అది బాల సాహిత్యం అవుతుంది. అట్లా గనక లేకపోతే అది బాల సాహిత్యంగా రాణించదు. ఇప్పుడు నేను స్కూళ్ళకు పోగానే అన్నీ వదిలిపెడతాను, నేను అలంకార శాస్త్రం మాట్లాడను. నేను వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత అప్పుడు కథలే చెప్తాను. కథలే చెప్పినప్పుడు వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళకి అందుతుంది. మరి ఈ కథలు అందరూ వింటారా అంటే పిల్లలే వింటారు, పెద్దవాళ్ళు వినరు, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయడానికి వీళ్ళకు ఒక 5 నిమిషాలు కథ చెప్పి వాళ్ళని అడ్రస్ చేయడానికి మళ్ళా విలువలు, సమాజం, మానవ సంబంధాలు అందులోకి వెళ్ళాలి. కాబట్టి ఒక అక్కడ ఉండే సభలో ఉండేటటువంటి ఆడియన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని వయసుకు తగినటువంటి అభిరుచులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయిలో యాక్ట్ చేయగలిగినటువంటి స్థితి ఉంటేనే ఒక స్పీకర్గా రాణించడం జరుగుతుంది. ఒక స్పీకర్కే ఇంత కష్టం ఉంటే నిజంగా రచయిత రచన చేయాలన్నప్పుడు తప్పనిసరిగా ఆయన పాఠకులు ఎవరో నిర్ణయించుకోకపోతే ఆ రచనకు కరెక్ట్ రీచ్ కూడా ఉండదు. అందుకని బాలలా కాదా అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాల సాహిత్యం అని ఏదంటాము అని అన్నప్పుడు వాళ్ళ అభిరుచులు అని మనం అనుకున్న తర్వాత రెండవ అంశం ఏంటిది అని అంటే
మనం ఎవరి కోసం రాస్తున్నాం అనేది కూడా రెండవసారి మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. బాలల కోసం రాస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి దిగితేనే మనం వాళ్ళని రీచ్ కాగలుగుతాం, వాళ్ళని చేరుకోగలుగుతాం, వాళ్ళని అందుకోగలుగుతాం. కాబట్టి పాఠకులు ఎవరనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ పాఠకులు బాలలు అయినప్పుడు రాసే విధానం వేరుంటుంది. కథనే, జానపద కథనే, జానపద కథలు కేవలం బాలలవేనా అని చర్చ వచ్చినప్పుడు బాలలవేని చెప్పడానికి ఏం లేదు. కానీ బాలలు మన పాఠకులైనప్పుడు రాసే భాష మారిపోతుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకు. కనుక పాఠకుల్ని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో మీ భాష కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. పండితులు పాఠకులైనప్పుడు రాసే భాష, బాలలు పాఠకులైనప్పుడు రాసే భాష ఒకటి కాదు. కాబట్టి నేను ఆ బాల సాహిత్య పురస్కారం కోసం 10 నవళ్ళు చదివినప్పుడు లేదా కొన్ని గేయాలు కొన్ని కథలు ఇవన్నీ చదివినప్పుడు, ఒక నవల కూడా 2-3 నవళ్ళు కూడా చదివినప్పుడు నారంశెట్టి ఉమామహేశ్వరరావుకి పురస్కారం ఇచ్చిన ఆయన ఎంత నిపుణుడు అని అంటే పిల్లల స్థాయికి దిగి వాళ్ళ ఊహాశక్తిని జాగ్రత్తగా అందిపుచ్చుకొని వాటిని వాటికి 2 రెక్కలిచ్చి లేపుకుంటూ వెళ్ళి ఒక స్వర్గం దాకా పిల్లల్ని తీసుకువెళ్ళేటటువంటి ఒక నైపుణ్యంతో ఆ రచన చేయడం జరిగింది. అంటే బాలల్ని బాలల దగ్గరనే ఉంచకుండా వాళ్ళకి 2 రెక్కలిచ్చి వాళ్ళ హృదయాల్ని అట్లా తీసుకువెళ్ళగలిగేటటువంటి ఒక ఊహాశక్తి, ఒక కల్పనాశక్తి కూడా ఉండాల్సినటువంటి అవసరం. కొన్ని కథలు చదివిన వాస్తవికంగా ఉండే హేతువాదం అందులోనే వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నదో చెప్పడం నా ఉద్దేశం. ఇంకొక రచయిత ఏం చేశాడు అనంటే హేతువాద కథలు రాశాడు. పిల్లల్ని మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావడానికి చేయదగినటువంటి రచన ఆయన చేశాడు. నిజానికి మన హేతువాదం కానీ మన మూఢనమ్మకాలు కానీ పిల్లల స్థాయికి అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ చర్చ పెట్టవలసింది ఎప్పుడు? నిజానికి ఒక ఆలోచన మొదలై ఆ ఆలోచన బట్టి అతని వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది అని అనుకునేటటువంటి ఇందాక అన్నటువంటి 16 నుంచి దాటి 16-18 అంతర్జాతీయంగా 18 అయితే ఇక్కడ 16 అని అనుకుంటే ఆ 16-18 దాటిన తర్వాత కానీ ఆలోచనలు మొదలయ్యే అవకాశం లేదు. ఆలోచనలు మొదలైనప్పుడు మాత్రమే విలువలు అనే వైపుగా ప్రయాణించే పరిస్థితి లేదు. కనుక ఆ దృష్టిలోంచి చూసినప్పుడు మనం మళ్ళీ మనకు పెద్దవాళ్ళుగా ఉండేటటువంటి ఆలోచనలు, హేతువాద దృష్టి అనే దాంతోనే పిల్లలకు అర్థమయ్యేటందుకు రాయడం కోసం చేసేటటువంటి రచన అది ఫీట్గా ఉంటుంది తప్ప పిల్లల్ని ఆకర్షించడానికి కుదురుతుందని నేను అనుకోవడం లేదు. పిల్లలకు ముందుగా మనం నేర్పాల్సింది ఏంటంటే ఇవాళటి సందర్భంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ ఊహాశక్తిని పెంచగలగాలి. ఇవాళ నేనే సాంకేతిక పరికరానికి వ్యతిరేకం కాదు, కానీ సాంకేతిక పరికరం పిల్లల యొక్క ఊహాశక్తిని కల్పనాశక్తిని తగ్గిస్తున్నది అనేది సత్యం. పిల్లలు ఎప్పుడైతే చిన్న వస్తువులో తమ కాలక్షేపాన్ని వినోదాన్ని వెతుక్కోవడం మొదలైందో ఆ చిన్న వస్తువులో వాళ్ళ ఊహాశక్తి కూడా ఇంకొక ఇమాజినేషన్, వాళ్ళ భావనాశక్తి ఇంకా పెరిగేటటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. అంటే దానికి అంకితం అయిపోయినరు, దాంట్లో ఉన్న ప్రపంచమే ప్రపంచం అనుకోవడం తప్ప అంతకు మించి ఇంకొక ప్రపంచం ఉంటుందని వాళ్ళు అనుకోవడం లేదు. కాబట్టి బాలల కోసం రాసేటప్పుడు భాష మార్చుకోవడంతో పాటు 4వ అంశంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఊహాశక్తిని, వాళ్ళ కల్పనాశక్తిని, వాళ్ళ ఇమాజినేషన్ను పెంచగలిగిన పరిస్థితి ఉండాలి. చిన్నప్పుడు నన్ను నేను మళ్ళీ ఒకసారి చూసుకున్న నేను 6వ తరగతిలో 7వ తరగతిలో ఎట్లా ఉంటి అని చెప్పి మళ్ళీ ఆలోచించుకుంటే ఒక కథ, ఈవెన్ నాకు పాఠం చెప్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్ సార్ కానీ హిందీ సార్ కానీ తెలుగు సార్ కానీ పాఠం చెప్తూ ఉంటే ఆ పాఠంలో ఉండే కథ చెప్తూ ఉంటే ఆ కథ చెప్తూ ఉన్నప్పుడు కథ వింటూనే నేను క్లాస్ రూమ్లో ఉండేది కాదు. కథ వింటూ చెవులు వింటుంటాయి, నేను అక్కడనే ఉంటాను క్లాస్ రూమ్లో, కానీ మనసు దానికి సంబంధించిన ఒక పర్యావరణం లేదా ఒక ఊహా చిత్రాన్ని గీసుకొని ఆ కథ ఎక్కడ జరుగుతుంది, ఆ కథకి ఎట్లా, ఉదాహరణకి ఆ బొమ్మల సైనికులంతా ఒక కట్టే గుర్రంలో వస్తారు, ఏదో ఇంగ్లీష్ కథ ఉంటుంది క్లియోపాట్రాకి సంబంధించిన దాంట్లో ఆ ఒక గుర్రం వస్తుంది, గుర్రంలోంచి ఆ బొమ్మల గుర్రంలోంచి మనుషులంతా దిగుతారు, అట్లాంటిది ఉండేది.
దానికి సంబంధించిన ఊహ ఆరవ తరగతిలోనే అట్లాంటి గుర్రం నేను చూడలేదు, అట్లాంటి సైనికుల్ని నేను చూడలేదు, కానీ వాటన్నిటినీ ఒక ప్రదేశం ఎంచుకొని ఆ ప్రదేశంలో ఈ గుర్రం వచ్చి అక్కడ నిలిచినట్టు, దాంట్లోంచి సైనికులు దిగుతున్నట్టు ఒక ఊహ చేసుకోగలిగేటటువంటి వాతావరణం ఆనాడు అట్లా ఉండేది. ఇవాళ అట్లాంటి ఒక ఊహాశక్తిని ఇవాళ పరికరం మాత్రమే తగ్గించి దీంట్లోకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ధ్యేయం ముందుగా ఏముండాలంటే వాళ్ళ యొక్క ఊహాశక్తిని పెంచగలగాలి. ఆలోచన తర్వాత, ఆలోచన 16 తర్వాత 18 తర్వాత ఏది కరెక్ట్ ఏది కాదు అనేటువంటి నిర్ణయం తర్వాత జరుగుతుంది. ముందైతే వాళ్ళ ఊహాశక్తిని పెంచాలి, వాళ్ళ ప్రపంచాన్ని విస్తృతం చేయాలి, వాళ్లకు రెక్కలు వచ్చేటట్టు చేయాలి. చిన్నప్పుడు బాలనాగమ్మ కథ అర్థమైనంత నచ్చినంత వేరే కథ నచ్చేది కాదు. చాలా నాటకాలు నేను చిన్నప్పుడే చూశాను, వీధి భాగవతాలు చింతి భాగవతాలు వచ్చినప్పుడు చూశాను, కానీ వాటన్నిటిలోకి ఎక్కువ నచ్చిన కథ బాలనాగమ్మ కథ. ఎందుకు బాలనాగమ్మ కథ అంటే దాంట్లో చక్కగా మాయల పకీర్ బాణం, 7 సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంటుంది, ఆ తొర్రలో ఒక చిలక ఉంటుంది, ఆ చిలకలో ఉంటుంది ఈయన ప్రాణం. అసలు ఆ చిలకలో ప్రాణం ఉండడం ఏంటిది అనే ఒక చిత్రంగా ఉండేది. కాబట్టి అక్కడి నుంచి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది, అక్కడి నుంచి ఆ చిలక మీదనే దృష్టి. ఈ పిల్లవాడు అందులో ఇంకొక సమస్య, ఇంకొక నచ్చిన అంశం ఏంటిదంటే పిల్లవాడు హీరో. పిల్లవాడు హీరో గనక ఆ వయసులో ఉన్నటువంటి పిల్లవాడు ఎట్లా గెలుస్తాడు మాయల పకీర్ లాంటి పెద్ద మనిషిని, ఇంత పిల్లవాడు ఎట్లా జయిస్తాడు? ఇది ఆసక్తిని రగిలించే అంశం. ఎప్పటికప్పుడు ఈయనకు ఎదురవుతున్న సమస్యలు ఏంటివి, ఈ సమస్యల్ని ఎట్లా ఆయన అధిగమించాడు? చివరికి అవన్నీ 7 సముద్రాలు దాటిపోయి ఆ చిలకను పట్టుకున్న తర్వాత, ఆ చిలకను పట్టుకొని మాయల పక్కీర్ను ఆడిస్తున్నప్పుడు పిల్లవాడి మనసు ఎంత సంతోషపడుతుందో ఒక్కసారి ఊహించుకుంటే ఈ రెక్క విరిచేస్తాడు, విరిచేయంగానే వాడి కుడి చెయ్యి పడిపోతుంది. అప్పుడు వాడు విలవిల్లాడుతుంటే ఈ బాలవద్రిరాజు ని ఆవహించుకొని మనం పడుతున్న ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు పడుతున్న ఆనందం, సరిగ్గా నేనే అక్కడ ఉండి ఈ చిలకను పట్టుకొని మాయల పక్కీరు చెయ్యి విరిచేసినటువంటి ఒక ఆనందం పొందేటటువంటి స్థితి ఆ బాల వయసులో ఉంటుంది. తానే హీరోగా ఉంటాడు అప్పుడు. అట్లా తానే హీరోగా ఉండేటటువంటి విధంగా ఆ మమేకత్వాన్ని సంపాదించేటటువంటి దిశగా బాల సాహిత్యం రచన జరగాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ ఊహాశక్తి అని అన్నప్పుడు బాలవద్రిరాజు 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో రామచిలక దగ్గర ప్రాణం ఉన్నది అన్నప్పుడు ఇదంతా ఊహించుకోగలగాలి, అది ఎక్కడ పిక్చరైజ్ కాదు. ఇవాళ దురదృష్టం సినిమాలు మనకు రావచ్చు, చాలా సంతోషం, కాదంటలేను, కానీ ఆ సినిమా మీ ఊహాశక్తిని పరిమితం చేస్తుంది. మీరు సినిమా చూడకముందు, ఈ టీవీ లేకముందు మీ ఊహ అనంతంగా, అంటే 7 సముద్రాలు ఎట్లుంటాయో ఊహించుకోవడానికి ఒక విస్తృతమైనటువంటి స్పాన్ ఉండేది, అవకాశం ఉండేది. కానీ ఇవాళ మనం టీవీ ముందట కూర్చున్న తర్వాత, ఈ సినిమాలు చూసిన తర్వాత 7 సముద్రాలని తగ్గిపోయి చిట్ట చివరికి వచ్చి ఆ చిలకం తగ్గిపోయి చేతులు సెల్ ఫోన్ పట్టుకొని వాటిని చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఊహాశక్తి తగ్గిపోతున్న దశలో తిరిగి ఊహాశక్తిని పెంచవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అందుకని భాష అభిరుచి ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ అభిరుచిని పెంచగలగాలి, వాళ్ళ ఊహాశక్తిని పెంచగలగాలి, వాళ్ళకు తగినటువంటి వాళ్ళని చేరుకోగలిగేటటువంటి భాష ఉపయోగించాలి. ఇలాంటి ఒక దృష్టితోని మనం ప్రయాణం చేస్తే తప్పకుండా ఇవాళ చేతిలో సాంకేతిక పరికరాన్ని మించిన దశలోకి పుస్తకాన్ని తీసుకువెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుందని వేదకుమార్ గారితో నేను షేర్ చేసుకుంటున్నాను. బాలచెల్మి పత్రిక తేవడం చాలా సంతోషం. ఆ పత్రికను ఎట్లా నిర్వహించాలనే దాని మీద ఎన్ని కాపీలు ఉంటాయి, ఇంగ్లీష్లో తెస్తే ఎక్కువ కాపీలు వెళ్తాయా, తెలుగులో తెస్తే తక్కువ కాపీలు వెళ్తాయా అనేటువంటి విచికిత్స అవసరం లేదు. తెలుగులో వెళ్తే నిజంగానే తక్కువ వెళ్ళొచ్చు, కానీ ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉండొచ్చు, చాలా సాధనాలు ఉండొచ్చు, కానీ తెలుగు లేవా? నాకు తెలియదు ఇంగ్లీష్ సాహిత్యం గురించి ఏం కూడా లేదు. కనుక ఇంగ్లీష్లో రావాలి, తెలుగులో కూడా రావాలి, కానీ మొత్తానికి పిల్లల్ని మాత్రం విడిపించగలగాలి, విముక్తుల్ని చేయగలిగేటటువంటి స్థితి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్లకు అంకితం అయిపోయాడన్నా,
కూర్చొని అందులో ఏమీ ఉండదు, 2 గంటల సేపు బిగ్ బాస్ చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఇంత పిల్లల్ని ఇంత ఆకర్షిస్తున్న అంశం ఏమున్నదని చూస్తే అందులో ఏ అంశం ఆకర్షించే అంశం లేదు మన దృష్టితో చూసినప్పుడు. కానీ మన దృష్టితో చూసి చూడడం కాదు, వాళ్ళ దృష్టితో చూడాలనుకున్నాం. వాళ్ళ దృష్టితో చూసినా కూడా వాళ్ళ ఊహాశక్తిని పెంచేది కాదు, వాళ్ళ భాషను పెంచేది కాదు, వాళ్ళ అభిరుచిని పెంచేది కాదు, వాళ్ళ జ్ఞానాన్ని పెంచేది కాదు, వాళ్ళ ఏ ఒక్క విషయాన్ని కూడా అది పెంచేదిగా లేనప్పుడు దానికి వాళ్ళు పరిమితమై ఉంటే మనం బాధపడడం తప్ప మరి ఇంకేం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకని వాళ్లను తప్పనిసరిగా బిగ్ బాస్ 87 రోజుల నుంచి విముక్తం చేయాల్సిన బాధ్యత వేద్ కుమార్ గారి మీద ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఒక్క బిగ్ బాసే కాదు, బిగ్ బాస్ సింబాలిక్, అది ఏదైనా కూడా. కాబట్టి వాటి నుంచి విముక్తం చేయడం మనం ప్రథమ కర్తవ్యం అయితే వాళ్ళ అభిరుచిని పెంచడం, వాళ్ళ ఊహాశక్తిని పెంచడం, వాళ్ళ భాషాశక్తిని పెంచడం, వాళ్ళ జ్ఞానాన్ని పెంచడం, క్రమంగా అవసరాన్ని బట్టి వాళ్ళ చైతన్యం తర్వాత పెరుగుతుంది, వాటిని పెంచడం దిశగా ఇది జరగాలని. ఇలాంటి అనేక చర్చలు జరగాలి, ఒక్కరోజు తేలేదు కాదు. అయితే ప్రక్రియ ఏది, కథ వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తుంది కనుక కథన, కవిత ఎక్కువ ఆకర్షిస్తుంది కనుక కవితన, పద్యమ, ఇలాంటి అన్నీ కూడా విచిక్చలు ఇప్పుడు అక్కర్లేదు. అన్ని ప్రక్రియల్లో కూడా కృషి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, తప్పకుండా అన్ని ప్రక్రియల్లో కూడా కృషి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అటు పాటలు రావాలి, మాత్రాఛందంలో రాయాలి. చెప్పారు రామాయణం, భారతం, భాగవతం లాంటి, అప్పుడు మా చిన్నప్పుడు బాలల బొమ్మల భాగవతం, అప్పుడు రచయిత పేరు చూసే పరిస్థితి లేదు, అది తెచ్చుకొని చూసినాం. తర్వాత తెలుసానే దాశరథి రంగాచార్య రాశారు, దాశరథి కృష్ణమాచార్య రాశారు, మరిపడిగా బలరామాచార్య రాశాడు. ఈ విషయాలన్నీ తర్వాత తెలిసినాయి, కానీ అప్పటికి తెలియదు. ఆ పుస్తకాలు విపరీతంగా చదివే పరిస్థితి ఉండేది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకి కథలతో పాటు కవితలు లాంటి పాటలో కూడా కథ అందించడం, పాటల్లో కథ అందించడం, మాత్రలో మాత్ర ఛందస్సులో మాత్ర గేయంలో కూడా కథలు అందించవచ్చు. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆ రచన చేయడం, ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రక్రియ అన్నింటినీ స్వీకరించి ప్రధానంగా మన లక్ష్యం ఏంటిదంటే పిల్లల్ని చేరుకోవడం, పిల్లల్ని అక్కడి నుంచి వాళ్ళకి 2 రెక్కలు ఇచ్చి ఎగిరేటట్లుగా తయారు చేయడం. ధన్యవాదాలు.